హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ అసెంబ్లీలో అడుగు పెడతారా? తాజా ఎన్నికలలో 175 ఎమ్మెల్యే అలాగే 25 ఎంపీ అభ్యర్థుల సీట్లను డిసైడ్ చేసిన జగన్ సీటు ఎక్కడ అనేది ఆయన నిర్ణయిస్తారని అంటున్నారు. జగన్ పార్టీ దారుణంగా ఈ ఎన్నికలలో ఓటమి పాలు కావడంతో ఆయనకు అసెంబ్లీలో ఎక్కడ చోటిస్తారు అన్నది ఇప్పుడు అత్యంత ఉత్కంఠను కలిగించే విషయంగా ఉంది. ఈసారి అసెంబ్లీలో జగన్ అపోజిషన్ బెంచ్లలో కూర్చోవలసి ఉంటుంది. అయితే ఆయన పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ప్రజానీకం ఇవ్వలేదు. కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. 18 సీట్లు ఉంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటారు. దాంతోపాటు ప్రోటోకాల్ ఉంటుంది, అలాగే కేబినెట్ ర్యాంక్ హోదా కూడా ఉంటుంది. అనేక అలవెన్స్లు ఉంటాయి. అయితే దేశంలో ఈ విధంగా 151 సీట్లతో గెలిచిన ఒక ముఖ్యమంత్రి కేవలం 11 సీట్లకే పరిమితం కావడం ఎక్కడా జరగలేదు. దాంతో జగన్కు అసెంబ్లీలో సీటు ఎక్కడ, ఆయనకు ఏ వరుసను కేటాయిస్తారన్నది చర్చగా ఉంది. ఇదిలా ఉంటే ఈసారి అసెంబ్లీలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉంటాయి. ఈ మూడు కూటమి కట్టి అధికారంలో ఉంటాయి. ఈ మూడు పార్టీలు ట్రెజరీ బెంచెస్ వైపు ఉంటే అపోజిషన్లో జగన్కి సీటు కేటాయిస్తారు. అలా కాకుండా వీరంతా మొత్తం సభను పరుచుకుంటే, అంతా ముందు వరుసలోకి వస్తే జగన్కి ఎన్నో వరుసలో సీటు కేటాయించాలి అన్నది స్పీకర్ ఒక డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. గత అసెంబ్లీ తీరు చూస్తే మొత్తానికి మొత్తం అసెంబ్లీ అంతా వైసీపీ ఉంటూ వచ్చింది. టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. అందులో కూడా 4 వైసీపీ వైపు వచ్చేశారు. అలా 19 మందితో టీడీపీ ఉంది. 2 సీట్లు లాగేస్తామని, టీడీపీకి విపక్ష హోదా లేకుండా చేస్తామని కూడా వైసీపీ నేతలు పలుమార్లు అంటూ వచ్చారు. కానీ టీడీపీ తన బలాన్ని అలాగే గట్టిగా నిలబెట్టుకుంది. అంతేకాదు 2023 మార్చిలో జరిగిన అసెంబ్లీ ద్వారా ఎమ్మెల్సీని ఎన్నుకునే ఎన్నికలలో వైసీపీ నుంచి 4 తన వైపునకు తిప్పుకుని ఏకంగా ఒక ఎమ్మెల్సీని సాధించింది. అలా రాజకీయ చాకచక్యంతో టీడీపీ వ్యవహరించింది. అంతేకాదు టీడీపీ తరఫున గెలిచిన వారంతా సీనియర్లు కావడంతో వారంతా సభలో తన సంఖ్య తక్కువగా ఉన్నా కూడా 151 సీట్లు ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేసేవారు. అయితే ఈసారి వైసీపీకి ఆ ఛాన్స్ అన్నది లేదు. గెలిచింది 11 మంది. వారిలో చాలామంది కొత్తవారు ఉన్నారు. నోరున్నవారు లేకపోవడం ఒక లోటు. దాంతో జగన్ పక్షాన ఎవరు గట్టిగా నిలిచి మాట్లాడతారు అన్నది కూడా చర్చగా వస్తోంది. ఏది ఏమైనా ఈసారి అసెంబ్లీకి జగన్ వస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. ఎందుకంటే మొత్తం అసెంబ్లీ అంతా అధికార పక్షం అయినప్పుడు వెళ్ళి అవమానం పడడం ఎందుకన్న ఆలోచనలో జగన్ ఉంటే మాత్రం ఆయన రాకపోవచ్చని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.